18 की मुगर एम एल पोंगुले श्रीनिवास रेड्डी गैप అంటే నేను సమర్థుడిని కాదు అని నాకు టికెట్ ఇచ్చి ఉండకపోవచ్చు కదా అంటే వారు చెప్పిన స్కామ్లు గాని వారు చెప్తున్న దందాలు గాని వారి కౌరవ సైన్యానికి కౌరవ సైన్యంలో అటువంటి మెంటాలిటీ లేదనే నన్ను డినే చేశారని నేను అనుకుంటున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఎక్కడ గ్యాప్ పెరిగిందంటే ఏం చెప్తారు నేను వారి యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆలోచనకి నా ఆలోచనకి డిఫరెంట్ గా భిన్నంగా ఉంది ఆ భిన్నంగా ఉన్న దాన్ని ఆ నడిచిన ఆ కాలంలో ఆ ప్రయాణంలో వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు సయోధ్య చేయడానికి ప్రయత్నం చేస్తుండేవాడు ఈ సయోధ్య చేసే దాంట్లో తన సక్సెస్ కాలేకపోయాడు నేను ఎగ్జిట్ అయిపోయాను అంటే ఎలాంటి సయోధ్య ఉండొచ్చు సయోధ్య అంటే వేరే సయోధ్య శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉండే సయోధ్య ఏమీ ఉండదు గౌరవం నమ్ముకున్నోల్ని కాపాడుకోవటం ఈ నమ్ముకునే కాపాడుకునే దాంట్లో ఏదన్నా మాట ఒకటి చెప్పి కార్యక్రమం ఒకటి చేతల్లో ఒకటి చేస్తే డెఫినెట్ గా డిఫర్ అవుతాను అది ఎంత పెద్దోడైనా కూడా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇచ్చింది కాంగ్రెస్ కానీ తెలంగాణ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కేసీఆర్ ని గద్దదించడానికి పొంగులేటి సామర్థ్యం సరిపోతుందా అంటే తెలంగాణ తెచ్చింది అంటే అంటే ఒక ఈక రెండు ఈకలు ఊకితే తెలంగాణ వచ్చిందా లేదు దీక్షలో కూర్చున్నానని చెప్పి కమ్మంలో అర్ధరాత్రి పూట నిమ్మరసం తాగి దీక్షను విరవింపజేసి మళ్ళీ ఉవ్వెత్తిన విద్యార్థులు తనని అటాక్ చేస్తారని భయపడి నేను దీక్ష విరవింపజేయలేదు అని చెప్తే వచ్చిందా లేకపోతే చావు నోట్లో దాకపోయి బయటికి వస్తే వచ్చిందా తెలంగాణ రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాడ్ మైండ్ తో ఈ తెలంగాణ రాష్ట్రం అనే అంశము ఈనాటిది కాదు ఈ కేసీఆర్ అనే వాళ్ళు తెలంగాణలో తొలి విడత ఉద్యమంతో పోలిస్తే మళ్ళీ విడత ఉద్యమంలో ఇతని అన్ని జిమిక్స్ ఈ జిమిక్స్ తో నేను చేశానని ఓనర్షిప్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు ఈ జిమిక్స్ కంటే కూడా ఆ నోటి నుంచి వస్తదే ఆ మాట అబద్ధాల మాట దగాకోరు మాట మోసపూరితమైన మాట ఆ మాటలు నమ్మి తనకి యాక్సెప్టెన్స్ వచ్చింది పద్దాక నమ్ముతారండి మాటలు ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు రెండు సార్లు నమ్మటం అయిపోయింది మళ్ళీ మూడోసారి ఆడు నమ్ముతారు నమ్మే ప్రసక్తే లేదు ఏదైతే నేను తెలంగాణ తెచ్చుకుంటున్నానని చెప్పినవాడు అసలు అది అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ తెలంగాణ రాష్ట్రం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి యాక్సెప్టెన్సీతోనే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పెద్ద మనిషి ఎన్నికల టైం వచ్చేసరికి మైక్ ముందు పోయేసరికి ఏదో గత్తరొచ్చినోళ్ళలాగా అయ్యో అసలు సోనియా గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రి తెలంగాణ సంబంధించిన ఉన్నారు కేసీఆర్ ఉద్యమం చేసి కానివ్వండి కేసీఆర్ దీక్ష చేసివ్వండి అందులోనే పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఇచ్చారనేసి బాగా కామెంట్ చేస్తుంది ఒక పండు తయారు కావాలంటే ఆ పండు తయారు గాటానికి పూత పూసిన దగ్గర నుంచి పిందైన దగ్గర నుంచి పచ్చికాయ అయిన దగ్గర నుంచి పండుకు మారుద్ది ఆ తరుణం రావాలి పువ్వు పోయి పువ్వు పోయటంతోనే నాకు పండు వచ్చిందని ఉబలాట పడొద్దు పండు వచ్చే టైంకి ఈ మాయల మరాఠి అక్కడ చేరిండు ఈ పండు నేనే కాంచింది అన్నాడు ఈయన కాంచింది కాదు అది దాని వెనక చాలా వెనక పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీని వదిలేసి ఆ ఓనర్షిప్ నాదంటే ఎట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పొంగులేటికి ఎందుకు అంత కక్ష కక్షని ఎందుకు అనుకుంటారు లవ్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా అలా అనిపిస్తుంది లవ్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు కదా కొవ్వున్నోడికి లవ్ ఎక్కువ ఉంటది ఆడ కొవ్వు ఎక్కువ ఉంది ఆడ లవ్ ఎక్కువ ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఐటీ అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడు అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒక్కటే కేసీఆర్ గారు ఆడమంటారు బీజేపీ ఆడుతుంటుంది బీజేపీ ఎవరితో ఆడాలని చెప్పి అడుగుద్ది కేసీఆర్ గారిని కేసీఆర్ గారు చెప్తుంటారు ఈనాడు మీకు కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఓటర్లకు కూడా ఈ వేదిక నుంచి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది మేము చెబుతున్న అంకెలతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది అనటానికి నిదర్శనం వరుసగా కాంగ్రెస్లో ఉండే టాల్ లీడర్లందరినీ వివిధ సెక్టార్లలో ఇరికించాలని వివిధ సెక్టార్లు పెట్టి వాళ్ళ సంస్థలు పెట్టి భయపెట్టాలని
ఏవైతే చూస్తున్నారు అది కేఎల్ఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్న జరిగిన మా వివేక్ వరకు జరిగింది వెంకటస్వామి చెన్నూరు క్యాండిడేట్ ఇవన్నీ మీరు చూడండి ఒక్కసారి దీనికి ఒకటే అనేక గతంలో చెప్పాను ఏ చెట్టుకి పండ్లు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు వేస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈనాడు పాత కేసులు కొత్త కేసులు అన్నీ గుర్తొస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద అభిమానుల మీద ఐటీ అధికారులు సోదాలు రేపు చేస్తురనేసే ముందు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుస్తుంది నిజంగా సమాచారం ముందు ఎట్లా తెలుస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో నాకు పెద్ద ఇన్ఫార్మర్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారు నాకేం అర్థం పెద్ద సీన్ లేదు కానీ ఏవైతే సీక్వెన్సెస్ వాళ్ళు చేస్తూ వస్తున్నారు ఏవైతే వాళ్ళ నడవడిక ఉందో ఏదైతే వాళ్ళ యొక్క ప్రవర్తన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన పరంగా నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది అంతే తప్ప నేనేమి కాలజ్ఞానం చెప్పే వ్యక్తిని కాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బు డబ్బు అంటేనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ వివాహం నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ ఖమ్మం సభ వరకు వేల కోట్లు ఖర్చు పెట్టినారనేసి బీఆర్ఎస్ నేతలు పొంగులేటి పైన చాలా విమర్శలు చేస్తున్నారు నిజంగా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాదంటారా అసలు వేల కోట్లకి ఎన్ని అంకెలు ఉంటాయో విమర్శించే వాళ్ళని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను వేల కోట్లకి డెఫినేషన్ ఏంటి అసలు వేల కోట్లు శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి ఉండే సందర్భం ఎలా వస్తుంది శ్రీనివాస్ రెడ్డికి ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న సంస్థల యొక్క టర్నోవర్ ఎంత దాంట్లో వేల కోట్లు ఎన్ని వస్తాయి నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 పాయింట్ నా కొడుకు పెళ్లి కూతురు పెళ్లి డెఫినెట్గా మంచికి చేశాను జీవితంలో మనిషికి కావాల్సింది ఏంది మనిషికి కావాల్సింది ఏంది మనం చచ్చిపోయేటప్పుడు ఏం కోరుకుంటాం మనిషి నేనున్నంత కాలం మంచి చేయాలి ఒక గుర్తింపు ఉండాలి ఒక నేనున్నంత కాలం మంచి ఉండాలి మంచి చేయాలి నేను పోయిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో నన్ను గుర్తుపెట్టుకోవాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడు ఇంట్లో శుభకార్యం కూడా చేస్తే ఆ శుభకార్యం కూడా రాజకీయంగా చిత్రీకరిస్తే దీన్ని ఏమనాలి అరే ఇప్పుడు నేనేమి ఓట్లు ఉన్నాయని ఆ రోజు వాల్ క్లాకులు ఇలా ఏదైతే వాల్ క్లాకులు ఇచ్చాను ముఖ్యమంత్రి స్థాయిలో వయసును మర్చిపోయి పైన కింద డాష్ డాష్ ఉండి నువ్వు నీ స్థాయిలో 60 రూపాయల గడియారాలు 70 రూపాయల గడియారాలు 5 రూపాయల గడియారాలే నువ్వు నీకు అంత దిల్లు ఉండాలి కదా ఆ దిల్లు కూడా కావాలి కదా ఉండొచ్చు నీకు ఎల్ని మోదీ గారు చెప్పినట్టు ఒక 1 లక్ష కోట్లు దోచుకున్న డబ్బు నువ్వు ఫారెన్ కంట్రీల్లో దాచుకోవచ్చు నేను చెప్పింది కాదు నువ్వు 1 లక్ష కోట్లు దోచినవని మోదీ గారే చెప్తున్నాడు ఆ 1 లక్ష కోట్లు ఏడున్నాయి ఆయన అంటే ఫారెన్ కంట్రీలో ఉన్నాయని చెప్తున్నారు సో ఆ దిల్లే నీకు లేకపోయా నాకున్న దాంట్లో నాకున్న నా స్థాయి అది 5 రూపాయల గిఫ్టే ఇచ్చే తత్వం అన్నది